విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 121 మంది సర్పంచులతో ఎమ్మెల్యే బొత్స పలనరసయ్య సమావేశం ఏర్పాటు చేశారు. గెలిచిన సర్పంచులు అందరూ ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని ఆయన సూచించారు. గత ఎన్నికల్లో 12 మంది సర్పంచులు ఓడిపోగా ఈ ఎన్నికల్లో 17 మంది ఓడిపోయారని, గత ఎన్నికల కంటే ఇప్పుడు మన పార్టీకి ఓటు బ్యాంకు తగ్గిందని, రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేసి అత్యధిక మెజార్టీ వచ్చేలా చూసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు తమ్ముడు, మాజీ ఎంపీపీ సభ్యులు ముక్కు శ్రీధర్, వైఎస్ఆర్ సీనియర్ నాయకులు మండల సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాకపోవడానికి కారణం ఏంటంటే గ్రామాల్లోనేమో ఆ గ్రూప్ తగాదాలు తప్ప ఇంకేం కాదని విషయాలు కూడా మాకు అర్థమవుతుంది. ఈరోజు మనం ఎంత సర్వీస్ చేసినా, ఎన్ని ఖర్చు పెట్టినా సరే ఎక్కడా కూడా మనం ఆ ఓట్ బ్యాంక్ తీసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి అందుకే మనం జాగ్రత్తగా ఈరోజు ఎన్నికలు జరిగే, ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎన్నికలు జరిగే కొన్ని గ్రామాల్లోనేమో ఆ డిస్ప్యూట్ కొన్ని అలాగే ఉంటే మరి అక్కడ కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కానీ మనం కోల్పోతే మనం మైనస్ అవుతాం కదా. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానానికి వచ్చి ఎందుకంటే ఇంకా మైనస్లో గెలిపే పరిస్థితి వస్తారు. కాబట్టి అది దయచేసి ఆ గ్రామాలు ఎన్నికలైపోయి ఆ డిస్ప్యూట్ పక్కన పెట్టి పూర్వంలాగా ఏ విధంగా గ్రామాల్లో మనం పనిచేసుకుంటున్నామో ఆ విధంగా పనిచేయవలసిన అవసరం మరి ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం ఈరోజు. అంతేకాదు ఎన్నికలైపోయి రేపు ఎన్నికలు వస్తున్నాయి, జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మనమైతే దంతరాజర్గా ఎన్ఆర్ఎస్గా మనం జడ్పీటీసీని కైవసం చేసుకున్నాం. అక్కడ ఎంపీటీస్ లో ఒక 5 వచ్చి కానీ పెద్దగా అక్కడ